तेजा गारो ఏంటి ఇగంద్ర విశేషం నలుగురు ఇలా గుంపు కొట్టుకో వచ్చారు తేజా గారు ప్రకృతి వ్యవసాయం గురించి బాగా అవగాహన ఉంది కదా దాని గురించి తెలుసుకోవడం కోసం వచ్చాము ప్రకృతి వ్యవసాయంలో చాలా రకాల ఎరువులు తయారు చేస్తున్నాం అందులో మీకు ఏ ఎరువు గురించి తెలియాలో చెప్పండి ప్రకృతి ఎరువుల్లో సత్వధాన్య అంకుర కషాయం గురించి వివరించండి ఓహో సత్వధాన్య అంకుర కషాయం గురించే అలాగే చెప్తానయ్యా తేజా గారు అయితే ఎప్పుడు రమ్మంటారు ఎప్పుడు ఎందుకు ఏవేళ ఇప్పుడే తయారు చేద్దాం తేజా గారు ఎక్కడ తయారు చేస్తాం ఎక్కడో ఎందుకు మన పెరట్లోనే తయారు చేద్దాం సరే తేజా గారు వెళ్దాం పదండి సప్తదాన అంకుర కషాయం తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది కూర్చోండి ఈ సప్తదాన అంకుర కషాయం తయారుకి కావాల్సిన వస్తువులు ఏంటి ముందుగా ఈ కషాయాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు 50 గ్రాములు మినుములు 50 గ్రాములు పెసలు 50 గ్రాములు కందులు 50 గ్రాములు వేరుశనగలు 50 గ్రాములు గోధుమలు 50 గ్రాములు బొబ్బర్లు 50 గ్రాములు ఈ పదార్థాలతో పాటు ఆవు మూత్రం 10 లీటర్లు తీసుకోవాలి ఈ పదార్థాలన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నువ్వులను ఒక నీరున్న పాత్రలో ముందుగా వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం కదా తేజా గారు ఇప్పుడు మిగిలిన పదార్థాలు ఏం చేయాలి మిగిలిన ఈ పదార్థాలన్నీ కూడా వేరుశనగలు కందులు బొబ్బర్లు మినుములు గోధుమలు మరియు పెసలు ఈ నానబెట్టిన పాత్రలో 12 గంటల సేపు ముందుగా మనం నానబెట్టుకోవాలి పన్నెండు గంటలు నానబెట్టుకున్నాం కదా తర్వాత ఏం చేయాలి పన్నెండు గంటల సేపు నానబెట్టుకున్న ఈ పదార్థాలని ఒక గుడ్డలో తీసుకొని 2 ఇంచీలు మొలకలు వచ్చేంత వరకు మూట కట్టుకొని ఉంచాలి తర్వాత ఏం చేయాలి 2 ఇంచులు మొలకలు వచ్చే సమయం అయినది ఒకసారి మోటిప్పు చూద్దాం తేజా గారు బాగా మొలకలు వచ్చాయే ఈ మొలకలు వచ్చిన పదార్థాలని మొత్తం కూడా ఈ సన్ని మీద నూరుకోవాలి
ఇలా నూరుకున్న ముద్దని ఒక పాత్రలో తీసుకోవాలి. ఈ నూరుకున్న ముద్దని ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలో ఈ ముద్దను పట్టుకొని డ్రమ్ దగ్గరికి వెళ్ళవరండి. డ్రమ్ దగ్గరికి వచ్చాం కదా, ఈ డ్రమ్లో మనం 100 లీటర్ నీరుని తీసుకోవాలి. ఈ డ్రమ్ నిండా నీళ్లు నింపుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? మనం తీసుకున్నటువంటి 100 లీటర్ నీరులో మనం నూరుకున్నటువంటి ఈ సప్తధాన్య ముద్దను కలుపుకోవాలి. తేజ గారు తర్వాత ఏం చేయాలి? మనం తీసుకున్నటువంటి ఈ మిశ్రమంలో ఆ 10 లీటర్ల ఆవు మూత్రాన్ని కూడా కలపాలి. కలుపుకున్నాం కదా, కషాయం తయారన్నట్టేనా? కషాయం ఇంకా తయారవలేదు. ఈ మిశ్రమంపై ఒక గోనెంకి తీసుకొని ఇలా మూత పెట్టి 24 గంటల సేపు పులయబెట్టాలి. ఈ కషాయాన్ని పైన ఉన్నటువంటి ఈ మూతను తీసివేసి ఈ కర్రతో రోజుకి 2 సార్లు సవ్య దిశకు తిప్పుకోవాలి. ఇరవై నాలుగు గంటల సేపు అయ్యింది కదా, ఇప్పుడు మనం అనుకున్నటువంటి సప్తధాన్య అంకుర కషాయం తయారైనట్లు. తేజ గారు కషాయం తయారైపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు ఈ కషాయాన్ని మనము పలచన గుడ్డతో ఒక పాత్రలో వడపెట్టుకోవాలి. తేజ గారు ఈ వడగొట్టుకున్న కషాయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్తారా? ఈ విధంగా మనం తయారు చేసినటువంటి ఈ కషాయం మనం పండిస్తున్నటువంటి 50 సెంట్ల పంటపై మనం పిచికారీ చేసుకోవచ్చు. అవునా? అయితే ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? ఈ కషాయాన్ని పిచికారీ చేయడం వలన పంట సారవంతంగా పెరిగి గింజ బరువు పెరుగుతుంది, నాణ్యతగా వస్తుంది. ఈ కషాయాన్ని ఎంతకాలం నిల్వ చేయవచ్చు? ఈ కషాయాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయకుండా ఏ రోజు ఆ రోజే వినియోగించుకోవాలి. ఈ ప్రకృతి కషాయాల వల్ల వచ్చిన లాభాలు ఏంటో చెప్తారా? ఓ, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ ఎరువు ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి చెందవచ్చును, మరియు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అయితే మేము కూడా ఈ కషాయాన్ని మా పంటలో ఉపయోగించుకొని ఎక్కువ దిగుబడిని సాధించుకుంటాం. అలాగే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మంచి దిగుబడిని సాధించుకోండి. ఈ సప్తధాన్య అంకుర కషాయం ఎలా తయారు చేయాలో, ఎలా ఉపయోగించాలో చెప్పినందుకు మా యొక్క ధన్యవాదములు. ధన్యవాదాలు.